एवरीवन वेलकम टू श्री मल्लिकास तेलुगु चैनल दिस इज श्री मल्लिका मे मुझे ब्यूटिफुल कलेक्शन आफ् पट्टु सारीस अंडी लिटरली दीज आर् वेरी स्मूथ इन टेक्स्चर स्मूथ उंटाई अंड एट द सेम टाइम मन की डिफरेंट डिजाइन्ड उंटाई बागा मंचिगा अनिपिस्तायी अन्नमाट अंड एट द सेम टाइम नेनु ईच अंड एव्रीथिंग चाला नीट गा चेप्तानु विनंडी विनी बुक चेसुकोंडी असल टेक्स्चर एट्ला उंटुंदी ए विधंगा ओकेशन की यूज अवुतायी एंटी एट्ला अनेदी ओके वन बै वन चेप्तानु దాన్ని బట్టి మీరు మీకు ఎవరికెవరికి ఎట్లాంటివి కావాలి అనేది దాన్ని బట్టి బుక్ చేసుకోండి. ద ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఇది దిస్ ఈజ్ ద నేవీ బ్లూ కలర్ అండి. మొత్తం కూడాను సారీ అంతా కూడాను జరీ వస్తుంది. ఇట్స్ ఒకలాంటి బిస్కెట్ గోల్డ్ జరీ అయితే వస్తుంది జరీ అనేది. ఇది లెహెంగాకి అయితే బాగుంటుంది. సారీకి అయితే యూ కెన్ గో వెన్ అంటే లైక్ మాకు ఐ మీన్ ఫోటోషూట్స్కి కావాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో, అదర్వైజ్ వద్దు. ఓకే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది సారీ అయితేను. సారీ వెయిట్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. సారీ నేను చక్కగా చెబుతున్నా, చెప్పిన తర్వాత మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వెయిట్ ఉంది వద్దు, మీరు ట్రయల్ వర్షన్స్ అయితే వెయ్యొద్దు. చీరలు ఒక్కొక్క చీర ఉన్నాయి అంటే 10 మంది పోటీ పడుతున్నారు. సో 10 మంది పోటీ పడేటప్పుడు వై షుడ్ ఐ హ్యావ్ టు గివ్ ఫర్ ద ట్రయల్, రైట్? ట్రయల్కి నేను ఎందుకు ఇవ్వాలి కదా. సో దట్స్ వై యూ హ్యావ్ టు డిసైడ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, నేనేం చెప్తున్నానో వినండి, దేనికి సెట్ అవుతుందో మీరు ఆలోచించుకోండి, అప్పటికి ఆర్డర్ ప్లేస్ చేయండి. దట్స్ ఇట్, అంతే. సో దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట, నేవీ బ్లూ కలర్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1499 సారీ అవైలబిలిటీలో ఉంది. 1499 1499 సారీస్ ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటాయి, అది కూడా నీట్గా వినండి. అండ్ యూ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎ రత్నాలి కలర్ అండి. ఇట్స్ ఎ రత్నాలి కలర్. సో దిస్ ఈజ్ అ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ రత్నాలి కలర్ సారీ. సో దిస్ ఈజ్ అ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ రత్నాలి కలర్ అండి. చీర వియార్ చేస్తే స్మూత్ ఉంటుంది, టెక్స్చర్ అయితే స్మూత్ ఉంటుంది, కొద్దిగా వెయిట్ ఉంటుంది, లైక్ పైథానీస్ లాగానే. మనకి ఫుల్ పైథానీస్ వస్తే వెయిట్ ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి టెక్స్చర్ అనేది ఉంటుంది. సో నార్మల్గా అవి వచ్చేప్పటికి బయట ఆల్మోస్ట్ 2-3 వరకు సేల్ చేస్తారు. అట్లాంటిది మనకి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ పోగు లేచినట్లుంది చూసారు, అది డిఫెక్ట్ అనమాట. అన్నింటికీ ఉండదు, కొన్నింటికి ఉంటుంది అట్లా. సో దట్స్ ద డిఫెక్ట్. మేము డిఫెక్ట్ లేని తీసి నిజానికి నార్మల్ ప్రైసెస్కి సేల్ చేసుకోవచ్చు, కానీ సో ద ప్రైస్ ఆఫ్ దట్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ వచ్చేప్పటికి 1500 అండి. 1500 సారీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. బ్లౌజెస్ వస్తాయి, పల్లూస్ వస్తాయి. అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి దిస్ వన్. డోర్ ఓపెన్ చేయండి కల్పన, ఇట్లనే పెట్టుకుందాం అప్పుని. సో దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ రెడ్ కలర్ పైథా, ఐ మీన్ కంప్లీట్లీ అంటే అవుట్ అండ్ అవుట్ మనకి బ్రైడల్ వన్ అండి. కంప్లీట్లీ వెరీ సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు వీటిని. నార్మల్గా అయితే ఇవి వచ్చేప్పటికి మనకి ధర్మవరం సారీస్ అంటారు, ధర్మవరం సారీస్లో కలిపేసి మీకు బయట వచ్చేటప్పటికి ఎంత లేదనుకున్నా 3000-4000 అమ్మేస్తూ ఉంటారు. సో అంత మంచి ప్రోడక్ట్ అండి, అంత మంచి ప్రోడక్ట్ సారీ అయితేను. కంప్లీట్లీ బ్రైడ్ వియార్ చేసుకున్న తర్వాత ఆర్నమెంట్స్ వడ్డానం పెట్టుకున్నారు అంటే అసలు ఇంకా అద్దరిపోయే లుక్ అయితే వస్తుంది. ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699 ద సారీ ఈజ్ అవైలబుల్. 1699 సారీ అవైలబిలిటీలో ఉంది. ఇందులో వచ్చేప్పటికి పళ్ళు అనేది చాలా రిచ్ లుక్ ఉందండి. పళ్ళు అనేది ఇది చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేప్పటికి మిర్చి రెడ్ వస్తుంది సారీ వచ్చేప్పటికి. అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. యూ గైస్ గో విత్ సమ్ వర్క్ బ్లౌజెస్. దీనికి అంత వర్క్, మీరు 10,000 రూపాయలు పెట్టి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ చేయించి ఇది వేసుకున్నా కూడాను అంత గ్రాండ్ లుక్ ఇవ్వగలిగేటువంటి సారీ ఇది. సో 1699 సారీ అవైలబిలిటీలో ఉంది. అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎ పీచిష్ పింక్ కలర్ సారీ అనమాట. సారీలోని ఫస్ట్ చెప్తున్నాను చూడండి, చాలా క్లియర్ గా వినండి. 1 బై 1 సారీలోని మామూలుగా అయితే మనకి ఇక్కడ ఇదంతా కూడాను కంచి బోర్డర్ వస్తే అట్రాక్టివ్ గా ఉండేదేమో అనుకుంటున్నాము, కానీ ఇక్కడ ఏదైతే టెంపుల్ బోర్డర్ అయితే వచ్చిందో ఈ టెంపుల్ బోర్డర్ అనేది సారీ వియార్ చేసిన తర్వాత ఇట్ గివ్స్ ఎ వెరీ గ్రాండ్ లుక్ ఆబ్వియస్లీ. ఓకే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. లైక్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ బేబీస్ కి పైన ఈ బోర్డర్ తీసేసేసి ఈ విధంగా కనుక మీరు కుట్టించారు అంటే ఇట్స్ ఎ వెరీ నైస్ సారీ అండి, వెరీ నైస్ సారీ. 1700 రూపాయలు పెట్టి మీరు ఆల్మోస్ట్ 4000-5000 పెట్టి కొన్న లెహెంగాల కంటే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సారీలోని. అండ్ సారీ అనేది పీచ్ కలర్ సారీ. ఈ విధంగా బుటీస్ అయితే వస్తాయి. వై ఐ ఆమ్ లైక్
ఇట్లా ఈ విధంగా ఎందుకు చేస్తున్నాను అంటే యూ కెన్ ఫీల్ ద క్వాలిటీ అండి, యూ కెన్ ఫీల్ ద క్వాలిటీ. ఇట్స్ ఎ నైస్ సారీ. ఇక్కడ వచ్చేప్పటికీ గోల్డ్నెస్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది ఒక ఇంత, అయినప్పటికీ చీర అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్స్ట్రాడినరీగా 1699లో సారీ ఉందండి. ఇది వచ్చేప్పటికీ పళ్ళు పాట, ఇట్స్ ఎ వెరీ నైస్ పళ్ళు పాట అండి. పళ్ళు పాట అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా వస్తుంది. మనకి పట్టు చీరలకి ఏ విధంగా అయితే బ్లౌజ్ ఇస్తారో అదే విధంగా వస్తుంది. అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇది మొత్తం సారీ 1699. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి బాక్సెస్గా వచ్చిందండి. ఇట్స్ ఎ పీచ్ పింక్ కలర్ సారీ అనమాట. సారీ అయితేను సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో డిఫెక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇట్స్ జస్ట్ ఒక మామూలుగా మనకి చీరల్లో వచ్చేటప్పుడు ఈ విధంగా ఒక చిన్న మరక వస్తుంది చూసారా, అది మాత్రమే దీని ప్రాబ్లం అనమాట. ఇది సేమ్ సారీస్ ఉన్నాయి కదా, ఇవి సేమ్ సారీస్ ఉన్నాయి వితౌట్ మరక. ఇది మరక వచ్చింది కాబట్టి నార్మల్గా ఈ సారీస్ అన్నీ 1699 అండి. మీరు ఇట్లా తీయండి పీచ్ కలర్ సారీ అనేది చెప్పండి. చీర వియా చేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చీర అనేది మొత్తం కూడాను గోల్డ్ జరీ, సారీ అంతా కూడాను గోల్డ్ జరీ వచ్చి మెత్తగా ఉండి చీర కట్టుకున్న ఇట్ డజంట్ హర్ట్ యూ ఎనీ మోర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ నవే డేస్ ఏంటంటే హర్ట్ చేయకూడదు సారీ అనేది, హార్ష్గా ఉండకూడదు. ఇట్ షుడ్ బి స్మూత్ అనమాట. స్మూత్ ఇన్ ద సెన్స్ మీకు ఇట్లా ఫోల్డింగ్ పడినప్పుడు చీర మీరు కుచ్చుళ్ళు వేసుకున్నప్పుడు, ఇఫ్ యూ గాయస్ గో ఫర్ కుచ్చుళ్ళు, ఈ విధంగా ఉంటుంది. నిలబడుతున్నాయి కుచ్చులు అనేది, మెత్తగాను కుచ్చులు నిలబడతాయి. అండ్ చీర కట్టుకున్న తర్వాత డెఫినెట్లీ యు విల్ లైక్ ఒక 8000-9000 పెట్టి చీర తీసుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. సో ఇక్కడ దీని ఈ ఒక్క చీరకి మనకి ఇక్కడ చిన్న స్ట్రెయిన్ ఉంది కాబట్టి నార్మల్గా అయితే 1699. ఇది మీకు వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1499లో వస్తుంది ఈ ఒక్క చీర. లెహెంగాలకి కట్టుకో కావాలనుకునే వాళ్ళు తీసుకోండి, అదర్వైజ్ అది వెళ్ళిపోతుంది. ఓకేనా, 1699లో సేమ్ సారీస్ అయితే ఒక 7-8 సారీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్ట్రెయిన్ వచ్చిన సారీ ఇది ఒకటి ఉంది. సో 1499లో కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోండి. అండ్ బ్లౌజులు కూడా ప్రతి చీరకి బ్లౌజులు ఉన్నాయి. అండ్ ఎవరీ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ సారీ వచ్చేప్పటికి మంచి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సారీ అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ద గోల్డ్ విల్ ఎలివేట్ ద సారీ హైలీ అండి. ఇక్కడ చూస్తే మీకు ఆ గోల్డ్ షైనింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిజైనర్గా ఉంటుంది. ద గాయస్ మీరు కనుక లైక్ పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, ఆ బ్లౌజులు దిద్దాం, ఈ బ్లౌజులు దిద్దాం, ఆ డ్రెస్సులు దిద్దాం, ఈ డ్రెస్సులు దిద్దాం, మేమే ఎక్స్ట్రాడినరీగా కనిపించాలి, చాలా డిఫరెంట్గా కనిపించాలి, యునీక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ సారీ అండి ఇది. ఎందుకు అంటే ఈ విధంగా పెట్టెలు పెట్టెలుగా వచ్చి నార్మల్గా అన్ని చీరలు కూడా ఇట్లా కంచి బోర్డర్స్ వస్తాయి, ఇవి పెట్టెలు పెట్టెలుగా వచ్చి చీరలోని జరీ వచ్చి జరీలోని ఆ రెడ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ డిజైనర్ సారీ అనమాట. పైన వైపు ఈ బోర్డర్ వస్తుంది, కింద వైపు ఈ బోర్డర్ వస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ నైస్ సారీ అండి. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1699లో సారీ ఉంది. లిటరల్లీ ఇప్పుడే జస్ట్ 20s, 22, 23 ఈ ఏజ్ వాళ్ళు చీరలు కట్టుకోబోతున్నారు అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ నైస్ సారీ అండి. ఇట్స్ ఎ నైస్ సారీ. 1699లో సారీ ఉంది చాలా తక్కువ ప్రైస్లో. ఈవెన్ దో యు హ్యాడ్ అంటే మీరు ఒక ఆర్గ్యుమెంట్ ఒక 10,000-20,000 షాపింగ్కి ఇవ్వండి నేను కొనుకొచ్చుకుంటాను అనుకునే వాళ్ళు, మీరు 8,000 పెట్టి మామూలు చీరలు తీసుకొని 1699 పెట్టి నా చీర తీసుకోండి, తీసుకున్న తర్వాత చీర డెఫినెట్లీ ఇవ్వరు అసలు. మీకు ఆ 8,000 రూపాయల చీర కంటే పక్కన పడేసి నా చీర కట్టుకుంటారు, అది షూర్ అనమాట. అండ్ ఏ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి ఇట్స్ ఎన్ ఆరెంజ్ సారీ అండి. ఈ ఆరెంజ్ సారీలోని సారీ అంతా కూడా ఈ విధంగా క్రాస్ లైన్స్తోని చీర అంతా జరీ వచ్చేసింది. మీరు మంచి డార్క్ ఆరెంజ్ కలర్ వేసుకోవాలి ఇఫ్ యూ గాయస్, అండ్ యూ కెన్ గో విత్ మంచి పింక్ అనమాట, పింక్తో వెళ్ళొచ్చు. సో సారీ అనేది ఈ విధంగా ఉంది, పళ్ళు అనేది ఈ విధంగా ఉంది, సారీ అంతా కూడాను గోల్డ్ జరీ, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ గోల్డ్ జరీ అనమాట. సారీ అనేది ఈ విధంగా ఉంది, బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది, పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది. ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సారీ అగైన్ విత్ పెట్టెల్ అనమాట. అక్క చెల్లెళ్ళు ఉన్నారు అంటే ఒకళ్ళు రెడ్ ఒకళ్ళు ఆరెంజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ సేమ్ రెడ్ కలర్ ఇది 1699 ఇది 1699. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది పింక్ కలర్ సారీ. అండ్ గాయస్ డోంట్ అంటే ఇది అవ్వద్దు లైక్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పింక్ ఇది వచ్చేప్పటికి పింక్, అది వచ్చేప్పటికి రెడ్, పింక్ పెట్టిన తర్వాత ఇట్లా పెట్టొద్దు, ఇట్లా ఇట్లా ఉంది కదా, ఇట్లా ఎట్లా పెడుతున్నారో తెలుసా మీరు, నేను చాలా టైం ఇస్తున్నాను ఫర్ టేకింగ్ ద స్క్రీన్ షాట్, ఇట్లా పెడుతున్నారు. వై హౌ కెన్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సారీ అనేది, సో మాకు అర్థం కాదు కదా. సో దయచేసి పిక్ అనేది ఈ విధంగా పెట్టండి, టేక్ ద స్క్రీన్ షాట్ నౌ.
So lots of time is there to take the screenshots, right? So sari ane di vidanga ondi pink color sari addiri poyindi cheera aitheno extraordinary ga ondi the designer piece an cheppali sari ane di vidanga ondi pallu ane di vidanga vachindi and you can go for kuchulu and it's a sleeveless blouse veskunna baaguntundi and pink color sari price of this one is 1699 and next one vachepadiki pattulo jute andi. If you guys touch the fabric, it's like jute style ostundi manaki. And ee vidhanga sari antha kudanu sari mottham kudanu weaving e untundi. Ee vidhanga meenakari style untundi sari antha kudanu. And you can feel the fabric like jute style ostundi sari loni. Pattune jute style ostundi. Cotton anukuneru silk e. Ante nenu fabric feel cheptunnanu. Jute style laga itla touch chesinappudu aa feel ostundi anedi cheppadaniki cheptunnanu. Ee pogulu unnai chusara? Ee pogulu gurinchi cheptunnanu. ఓకే నా సో దిస్ ఈస్ ద సారీ దిస్ ఆర్ పవర్ లూమ్స్ అండి ఇట్స్ ఎ పింక్ కలర్ సారీ అన్నమాట సారీ అయితే విఆర్ చేస్తే చాలా బాగుంటుంది ఇట్స్ ఎ స్మూత్ సారీ టు చాలా బాగుంది మంచి కాస్ట్లీ చీరలు ఎట్లా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటుందండి చీర 1699 పెట్టి కొంటున్నాం కదా ఇట్స్ నాట్ అంటే అంత మచ్ బెటర్గా అనిపించదు అనుకోకండి వడ్డానం పెట్టేసి ఒక ఆర్నమెంట్ వేయండి ఇట్ లుక్స్ వెరీ గ్రేట్ లుక్ అనమాట 1699 సారీ అవైలబిలిటీలో ఉంది సేమ్ సారీ ఇన్ ఆరెంజిష్ రెడ్ అనమాట మంచి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేప్పటికి గోల్డ్ ఫ్యాబ్రిక్ అని గోల్డ్ షైనింగ్ ఉంటుంది 1699 ఇన్ రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ అనమాట సారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంది అండ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సారీ అయితే కెన్ సీ ద సారీ యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అనమాట 1699 అండ్ ఇందులోని హైలైటెడ్ సారీస్ వచ్చేప్పటికి ఇవి వీ హ్యావ్ టూ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చేప్పటికి యంగ్ గర్ల్స్ అనుకోండి అంటే మదర్స్ అంటున్నారు వీఆర్ నాట్ ఎట్ ఆల్ అంటే తక్కువ మా అమ్మాయిల కంటే నేను మా పాప ఇద్దరం సేమ్ కట్టుకుంటామని అబ్వియస్లీ యూ కెన్ గో ఆన్ నేను మా అమ్మకి చెప్పదు అన్నమా డ్రెస్ వేసుకో చక్కగా హ్యాపీగా అసలు ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు నువ్వెందుకని అని అనేసి సో దిస్ వన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇన్ లైట్ వెయిట్ వర్షన్ అండి లైట్ వెయిట్ వర్షన్ వర్షన్ అయితే చాలా బాగుంది పట్టు చీరలకి అసలు తీసి పోనే పోదు పైన కింద ఈ విధంగా చిన్న చిన్ని బోర్డర్స్ వచ్చి శారీ అంతా ఈ విధంగా వచ్చి మనకు వచ్చేప్పటికి ఇది బ్లౌజా పల్లువా బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఎక్స్ట్రాడినరీ శారీ అండ్ శారీ అనేది అద్దరిపోయింది మంచి పట్టు చీరలాగా ఉంది మీరు ఒక 8,000 to 9,000 పెట్టి కొనే పట్టు చీరలాగా ఉంది ఇది బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ ఇది కట్టు చెంగు పళ్ళు ఇది ఓకే దిస్ ఈస్ ద పళ్ళు ఇది పళ్ళు ఓకే ఎక్స్ట్రాడినరీ శారీ ఆబ్వియస్లీ 1699 దిస్ వన్ ఈజ్ పింక్ కలర్ పింక్ కావాలనుకున్న వాళ్ళు పింక్ అడగండి నెక్స్ట్ వన్ మిర్చి రెడ్లో ఉంది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ శారీ అగైన్ మిర్చి రెడ్లో ఉంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ ఇన్ లైట్ వెయిట్ వర్షన్ ఇదిగోండి శారీ అనేది వా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేప్పటికి శారీ అండ్ వెరీ నీట్ అండ్ అసలు చాలా అంటే చాలా బాగుంది చీర అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది 1699 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి అగైన్ వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగుంది చీర అయితే వెరీ సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ లిటరల్లీ మేము కనుక ఆఫ్లైన్ కనుక స్టార్ట్ చేస్తే మాకు చాలా సేల్ ఉంటుంది ఆఫ్లైన్ అంటే మేము ఆన్లైన్కి ఇదైపోయి ఆఫ్లైన్లోకి రాలేకపోతున్నాము వీఆర్ స్టేయింగ్ ఇన్ నర్సరావుపేట ద నర్సరావుపేట పీపుల్ ఆర్ వాచింగ్ ద వీడియో సో డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఆఫ్లైన్ ఇన్ సమ్ మోర్ డేస్ అనమాట సో లిటిల్ బిజీ విత్ కిడ్స్ పిల్లలు వర్క్ ఆన్లైన్ ఇదంతా కూడాను చాలా కష్టంగా ఉంది సో ఆఫ్లైన్ పీపుల్ని విల్ డెఫినెట్లీ అలో విత్ ఇన్ ఏ వీక్ ఐ థింక్ సో అండ్ దిస్ ఈజ్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ బ్లౌజ్ అండ్ ఎక్స్ట్రాడినరీ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1799 సారీ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికి మంచి రత్నాలి కలర్ సారీ అని యూ గైస్ ఆర్ బోర్డ్ విత్ బీయింగ్స్ రెడ్స్ యూ కెన్ గో ఫర్ దిస్ వన్ ఇట్స్ దిస్ ఈజ్ ఆల్సో లుక్స్ గ్రేట్ వెన్ యూ వేర్ ద సారీ అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీసు 1699 సారీ అవైలబిలిటీలో ఉంది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సారీ అనమాట 1699 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి చిలక పచ్చ కలర్ కాంబినేషన్ ఇట్స్ ఎ వెరీ నైస్ సారీ అండి చాలా బాగుంది చీర అయితేను సారీ అనేది ఈ విధంగా ఉంది నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను వీ షుడ్ లైక్ లుక్ లైక్ డిఫరెంట్గాను ఎంతోమందిలో నేను అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని లిటరల్లీ మా అమ్మ అట్లా ఉంచేది నన్ను కొత్తగా ఉండాలి మా అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందరిలో గుంపులో గోవిందలాగా ఉండకూడదు అనేసి సో ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ లైక్ మనకేంటంటే దీస్ ఆర్ లైక్
అంటే పెళ్లి పట్టు చీరల్లాగా అట్లా ఉంటాయి కదా. సో ఇన్ దట్ సెన్స్ 1699లో శారీ అవైలబిలిటీలో ఉంది. ఇందాక మనం చూపించాం కదా రెడ్ అండ్ పింక్స్, అందులోనే గ్రీన్ కలర్ శారీ అనమాట. ఇట్స్ ఏ గ్రీన్ కలర్ శారీ, దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ సో నైస్. 1699లో శారీ అవైలబిలిటీలో ఉంది. ఇట్స్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, అండ్ ఎ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి. ఇది ద ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 1899 అండి. 1899లో శారీ అవైలబిలిటీలో ఉంది. ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ శారీ. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. ఇది బ్లౌజ్ పీసు, అండ్ శారీ వచ్చేప్పటికి చాలా బాగుంది. చాలా చాలా చాలా, యు కెన్ సీ ద శారీ. వా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ. కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ గోల్డ్ కలర్ వచ్చి కిందంతా కూడా యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది. లిటరల్లీ మనది షోరూమ్ కాదు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. అదర్వైజ్ షోరూమ్ అయితే మీకు అసలు ఈ ప్రైసెస్లో దొరకవండి లిటరల్లీ. ఇది వచ్చేప్పటికి ఈ పింక్ కలరు, ఇది వచ్చేప్పటికి రాణి పింక్ కలర్ అంతే కదా. ఇది రాణి పింక్ కలర్, ఇదిగోండి దీనికి దీనికి డిఫరెన్స్. ఇది రాణి పింక్, ఇది లైటర్ పింక్ అనమాట. సేమ్ సారీ 16, ఇది ఎంత ప్రైస్? 1899. 1899 టూ పీసెస్ ఓన్లీ అవైలబుల్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి రెడ్ కలర్ శారీ అండి. చీర అయితే అద్భుతంగా ఉంది, చెక్స్ వచ్చినాయి. ఆ చెక్స్లోని రెడ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మంచి శారీ, శారీ అయితేను అద్దరిపోయింది. పీకాక్స్ వచ్చినాయి. శారీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా బాగుంది చీర అయితేను. అండ్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి జస్ట్ ఒక స్ట్రైన్ వచ్చినట్లుంది. ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ వీ గో ఫర్ ఏ బ్యూటిఫుల్ శారీ ఫర్ వెరీ లెస్ ప్రైస్. చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అసలు నేను శారీ ఎందుకు ఇంత ఇదిగా ఓపెన్ చేస్తున్నాను అంటే యు ఆర్ నాట్ హియర్ గైస్ టు టచ్ ద ఫ్యాబ్రిక్. సో అట్లీస్ట్ మీ ఈ విధంగా ఫ్లోయీగా ఉన్నప్పుడైనా మీకు శారీ క్వాలిటీ అనేది అర్థం అవ్వాలి అని. సో జస్ట్ ఒక పేజ్ అంతే, ఒక పేజ్ని ఇట్లా తిప్పాము అంటే 500కి 600కి చీరలు దొరుకుతూ ఉంటాయి. దెన్ వై షుడ్ వీ బై హియర్ మీన్స్ వీ మెయింటైన్ ద క్వాలిటీ. సో విల్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు లైక్ పెద్ద పెద్ద ముగ్ధా షోరూమ్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్లో 1 lakh కూడా ఉంటాయి. వై ఇదే తీసుకుపోయి 1 lakh రూపాయలకు అమ్ముతారా? కాదు కదా. సో యాజ్ పర్ ద ఫ్యాబ్రిక్ దట్ పర్ ద ప్రైస్ అన్నట్లు. ఓకే, దిస్ ఈజ్ ద బ్లౌజ్ పీస్, ఎక్స్ట్రాడినరీ సారీస్. ఓకే, దట్ పర్ ద ప్రైస్ అన్నట్లు ఆ విధంగా వచ్చే. ఇది వచ్చేప్పటికి 1699, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో సేమ్ సారీ ఇన్ పింక్ కలర్, 1699. సో గాయస్, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ శ్రీ మల్లికాస్ తెలుగు ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రైడ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.